దేవనామానికి స్తోత్రాలు కలిగిన గాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎబెనెజర్ స్వరాల నుంచి వినుచున్నటువంటి మీ అందరికీ కూడా నా వందనాలు. ఈ దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నూనె కుండ అనే మాటను మనం గమనించుచూ ఉంటున్నాం. కుండ అనే మాటకు మానవుని యొక్క హృదయానికి సాదృశ్యంగా ఉంది. నూనె కుండ అంటే అది పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి హృదయానికి సాదృశ్యంగా ఉంది. బైబిల్ గ్రంథాల్లో చాలా చాలా రకరకాలైనటువంటి కుండలు ఉన్నాయి. ఒక్కొక్క కుండ ఒక్కొక్క అర్థాన్ని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడిన హృదయము అనే మాటను మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారు ఖాళీగా ఉండలేరు. వారి సమయాన్ని ఎక్కువగా దేవుని కొరకు ఉపయోగించడానికి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుని ఆత్మ కలిగిన వారు ఎంతసేపు ఇంట్లో వండుకుంటూ తింటూ పడుకుంటూ వారి పనులు మాత్రమే చేయరు. కానీ దేవుని పని ఏదో ఒకటి నేను చెయ్యాలనే తృష్ణ కలిగి మరి అనేక మందికి సువార్త ప్రకటించాలనే ఆశతోటి కొందరినైనా, అందరినీ పరలోకాన్ని తీసుకెళ్ళకపోయినా కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్టు లాగాలని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి నిజంగా పరలోకానికి వెళ్ళే దారి కనుక మనకు తెలుసుంటే ఇంకొకరికి ఆ మార్గం గురించి చెప్పకపోవడమే పాపమని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఎందుకంటే నేనే మార్గము, సత్యము, జీవము అని తెలియచేసినటువంటి యేసయ్య మాటలు ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే యేసు ప్రభు ద్వారానే తప్ప మరొక మార్గం గుండా వెళ్ళడానికి లేదని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. కనుక మరి ముఖ్యంగా దేవుణ్ణి కలిగినటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ఈ సువార్త భారాన్ని దేవుడు మోపి ఉంటున్నాడు. శుభవార్త, ఈ శుభవార్త చెప్పాలి, చెప్పకపోతే పాపం అని దేవుని యొక్క ప్రజలు చెప్తూ ఉంటారు. అదే రీతిగా పౌలు గారు కూడా ఏమంటాడంటే, ఈ సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్తూ ఉంటాడు. ఎంతసేపు మన పనుల గురించే మనం ఆలోచన చేస్తూ ఉంటాం, కానీ మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య గురించి మనం ఏమైనా ఆలోచిస్తున్నామా? అలా ఆలోచించగలిగితే ఒకరికైనా సువార్త ప్రకటించకుండా మనం ఉండలేము. మరి ముఖ్యంగా ప్రతిరోజు కూడా మరి దేవుని పని చేయడానికి మనల్ని మనం ప్రతిష్ఠించుకుంటే తప్ప మరి మార్గంలో వెళ్ళడం అసంభవం. మరి ముఖ్యంగా నాకు ఒక భర్త, 3 పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ కూడా నాకు ఇప్పటి వరకు సర్వెంట్ లేదు. అయినా నా పనులు నేను చేసుకుంటూ దేవుని కొరకు పరుగెడుతూ ఉంటాను. ఎందుకంటే మరి నా వయసు గతించిపోతూ ఉంటుంది, కాలంతో నేను పరిగెట్టలేకపోతున్నాను. అయినప్పటికీ కూడా మరి సంఘస్థుల గృహాలు దర్శించడం, నూతన గృహాలు దర్శించడం, సంఘస్థుల ఇళ్లలో 7 వారాలు 7 రోజులు ప్రార్థనలు పెట్టడం, వారి సమస్యను బట్టి ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సమస్యను దేవుడు తీరుస్తున్నప్పుడు వారికి ఉన్న సంతోషం కంటే మాకున్న సంతోషం ఎక్కువ. ఎందుకంటే మా ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చాడని. అలాగే ఒకళ్ళు మేలు పొందితే ఆ చుట్టుప్రక్కల వారికి కూడా వారు సాక్ష్యం చెప్తారు, వారిని కూడా దేవుని సన్నిధికి నడిపిస్తారు. ఏదో ఒక మాట ద్వారా వారి హృదయంలో యేసయ్యకి చోటు ఇస్తారు. ఒకసారి మేము క్రిస్మస్ ఆరాధనలు జరిపిస్తున్నప్పుడు ఒక హిందూ ఆయన మా క్రిస్మస్కి వచ్చారు. వచ్చినప్పుడు నా యజమాని వాక్యం చెప్తూ ఒక చక్కటి మాట చెప్పారు, ఈరోజు యేసు ప్రభు పుట్టినరోజు, లోకమంతా సంతోషమే, మరి 2021వ సంవత్సరం వరకు ఈ క్రిస్మస్లు జరుగుతున్నాయి, అందరూ సంతోషిస్తారు. కానీ ఆ సంతోషం కంటే యేసు క్రీస్తుని కలిగినటువంటి వారు ప్రతిరోజు ప్రభునందు ఆనందిస్తారు. అయితే మీ కులం మీకే ఉంటుంది, మీ ధనం మీకే ఉంటుంది, మీ బంధువులు మీకే ఉంటారు, కానీ యేసయ్యకి మీ హృదయంలో కొంచెం చోటు ఇవ్వండి అని చెప్పిన మాట ఆయనకి బాగా నచ్చిందంట. కాబట్టి ఆ మాటను బట్టి తన హృదయంలో యేసయ్యకి చోటు ఇచ్చారు. అంతేకాదు, వారికి ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ పెట్టి మరి దేవదూతలు, గొల్లలు, జ్ఞానులు ఇవన్నీ కూడా వారి చేత యాక్షన్స్ చేపిస్తూ క్రిస్మస్ పెట్టి ఆయన ఏం చేసేవారంటే, అడుక్కునే వాళ్ళకి బట్టలు ఇచ్చి భోజనం పట్ల ఒక ఫ్రూట్ ఇచ్చేవాళ్ళు.
నిజంగా ఇలాంటి క్రిస్మస్ ఒక అన్యుడు చేసుకుంటున్నాడంటే చాలా సిగ్గుపడాలి. క్రిస్మస్ అంటే అది యేసు ప్రభు పుట్టినరోజు, కానీ అది మర్చిపోయి చాలామంది ఏం చేస్తారంటే మొన్న కదా క్రిస్మస్ జరిగించుకున్నారు ఇంతకుముందు. అయితే మరి యేసయ్య పుట్టినరోజున యేసయ్యకు బట్టలు పట్టుకెళ్ళరు, కానీ వాళ్ళ ఇంటి వెళ్ళిపోతే బట్టలు కొనుక్కుంటారు, పిండి వంటలు చేసుకుంటారు, ఇంకేమేమో చేసుకుంటారు, ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకుంటారు, సున్నాలు వేసుకుంటారు, పెయింటింగ్స్ వేసుకుంటారు, కానీ దేవుని మందిరం గురించి ఆలోచన చేస్తారా? దేవుని మందిరం బాగు చేద్దాం, దేవుని పని చేద్దాము, బీదలకు మరి అడుక్కునే వాళ్ళకి దరిద్రులను జ్ఞాపకం చేసుకొని ఒక నూతన వస్త్రం వారికి ఇద్దాము అనే ఆలోచన కలిగి ఉంటారా? నేనైతే నేను అలాంటి పని చేయడానికి ఇష్టపడతాను. అంతేకాదు మా సంఘస్థులు కూడా నేను చెప్తూ ఉంటాను, మనం బట్టలు కొనుక్కున్నా కొనుక్కోకపోయినా ఒక విధవరాలని జ్ఞాపకం చేసుకోవాలి, ఒక పేదను మనం జ్ఞాపకం చేసుకోవాలి, అప్పుడు మనం నిజమైన క్రిస్మస్ చేయగలుగుతాము అని చెప్పినప్పుడు మా సంఘస్థులో కొంతమంది ఇన్స్పైర్ అవుతారు. అయితే ఇంకో విషయం ఏంటంటే మరి ఏసైకి బట్టలు ఎవరు తెస్తారు, ఏసైకి తెచ్చే వాళ్ళు ఉన్నారా అని అడిగినప్పుడు మరి మా సంఘంలో ఒకళ్ళిద్దరు ప్రతి సంవత్సరం వారు కొనుక్కున్నా కొనుక్కోకపోయినా దేవుని సేవకులకి వస్త్రాలు తీయాలనే ఆలోచన కలిగి ఉంటారు. ఇది క్రిస్మస్. కాబట్టి అంతేకాదు కొంత ద్రవ్యాన్ని వెచ్చించి ఆ రోజు అనేక మందికి పిలిచి భోజనం పెట్టడం, ఇలాగ అనేక సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క పరిచర్యను చేస్తూ వస్తున్నాం. కాబట్టి దేవుని కార్యాలు జరిగించడంలో మనల్ని మనం ప్రతిష్ట చేసుకోవాలి. మన కోసం మరి ఎంతో డబ్బు ఖర్చు పెడుతూ ఉంటాం, కానీ అది దేవునికి లెక్కలోనికి రాదు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మతో నింపబడిన హృదయం, యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు కూడా ఆ బీదలను కనికరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం, అనేక అద్భుతాలు స్వస్థతలు చేసినట్లుగా చూస్తున్నాం, ఆకలిగా ఉన్న వారిని వారి కడుపులు నింపడం మనం చూస్తూ ఉంటున్నాము. అంతేకాదు ఆయన చేసినటువంటి పరిచర్య ఈరోజు ప్రపంచమంతా కూడా ప్రకటించబడుతూ ఉంటున్నది. కాబట్టి ఆయన బిడ్డలమైతే ఆయన బిడ్డలుగా మనం కూడా అలాంటి పనులు చేయాలి. సువార్త ప్రకటించాలంటే ఎలా ప్రకటించాలి అని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. ఏమండి ఎవరైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏమ్మా ఏంటి బాగాలేదేంటి ఒంట్లో ఎలా ఉంది అని పలకరించి అమ్మా నీకేమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగితే వాళ్ళు చెప్తా ఉంటారు, కన్నీళ్లతో వారి బాధ అంతా చెప్తూ ఉంటారు. వాళ్ళ కొరకు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసి దేవుని మాటలు చెప్పి వారిని ఆదరించినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం దొరికితే వారు ఎంత సంతోషపడతారో. నిజంగా పలానా ఆవిడ వచ్చి నా సమస్య గురించి ప్రార్థన చేశారు, ఆ సమస్యకు నాకు జవాబు ఇచ్చాడని వారు చెప్తూ ఉంటారు. అలాగే ఒక ఆవిడ మా సంఘానికి రాదు కానీ మేమంటే చాలా ఇష్టపడుతూ ఉంటుంది, అనుకోని విధంగా ఆమెకు అనారోగ్యం సంభవించింది, లెట్రిన్ పేగుకు మరి క్యాన్సర్ వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళింది, టెస్టులు చేయించుకుంది, ఆపరేషన్ కుదరదు చేయడానికి వల్ల కాదు అని డాక్టర్లు చెప్పారు. అయితే నేను ఆమెతో చెప్పాను, ఒక 7 రోజులు ప్రార్థన చేద్దామమ్మా, మొరపెడదాం, కన్నీరు కారుదాం, దేవుడు చేయలేని పని అంటూ ఏమీ లేదు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని ఆమెతో చెప్పినప్పుడు ఆమె ఒప్పుకొని 7 రోజులు కూడా ప్రార్థన పెట్టుకుంది. మేమంతా కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేసాం, వెళ్ళమ్మా ఈసారి హాస్పిటల్కి వెళ్ళంటే అక్కడ హాస్పిటల్కి వెళ్ళగానే మొక్క తీసి పంపిస్తామమ్మా, చేయాల్సి వస్తే చేస్తాము, లేకపోతే లేదు అని అన్నారు. మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాము, అద్భుతంగా ఆపరేషన్ చేస్తామని డాక్టర్లు చెప్పారు. నిజంగా చాలా ఆశ్చర్యపోయింది ఆవిడ, ఆపరేషన్ చేశారు మరి బతుకుతుందో లేదో కూడా తెలియదని డాక్టర్లు చెప్పారు. అయినప్పటికీ ఆపరేషన్ చేసేటప్పుడు ఇంకో మాట చెప్పారు డాక్టర్లు, ఆ లెటరిన్ బ్యాగ్ బయటికి పెడతాము అని చెప్పేసి అన్నారు. అంటే వెంటనే వాళ్ళ పాప నాకు ఫోన్ చేసింది, అమ్మ ఇది పరిస్థితి. నేను అన్నాను అలాగేం జరగదమ్మా, ప్రార్థన చేస్తాం, నేను ఆపరేషన్ అయ్యి బయటకు వచ్చే వరకు నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ఆపరేషన్ అయిపోయిన వెంటనే నాకు ఫోన్ చేయని చెప్పినప్పుడు అమ్మాయి మరి దాదాపుగా 3 గంటలు 4 గంటల సేపు అయిన తర్వాత అప్పటి వరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఆవిడ ఫోన్ చేసి చెప్పారు అమ్మ మీరు చెప్పినట్టే ఆ లెటరిన్ బ్యాగ్ లోపలే అరేంజ్ చేశారు, అది బయటకు పెట్టలేదు అని చెప్పేసి. ఊహించని గొప్ప కార్యాలు చేసే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. అనేక సార్లు మనుషులను చూస్తాం, బంధువులు చూస్తాం, లేకపోతే ఎవరెవరినో చూస్తాం, కానీ ఏసై చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు, నరులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. పైసా ఖర్చు లేకుండా
ఆరోగ్యశ్రీ కార్డు మీద ఆపరేషన్ చేశారు. ఆ బిడ్డ మరి ఇంటికి వచ్చిన తర్వాత ఎంతో సంతోషం. ఆవిడ కోలుకోవడానికి దాదాపుగా 4-5 నెలలు పట్టింది. అయితే ఆవిడ నోట్లోంచి వచ్చిన మాట ఏంటంటే, దేవుడు చచ్చిపోయిన నన్ను బ్రతికించాడు, ఆయన కోసం నేనేం చేసినా తక్కువే అని చెప్పేసేసి ఒక పెద్ద మీటింగ్ పెట్టుకొని 500 మంది వచ్చినా నేను భోజనం పెడతాను అని చెప్పి మరి ఆర్కెస్ట్రా పెట్టుకొని దైవజనులు పిలుచుకొని ఎంతో సంతోషంతో 3 దినాలు మీటింగ్స్ పెట్టుకుంది. చాలామంది మేలు పొందుతారు, కానీ కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా ఉన్నారని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. కాబట్టి కృతజ్ఞత కలిగి జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము. ఇంకా మనం చూసినట్లయితే మరొక వాక్యాన్ని చదువుకుందాము. విలాప వాక్యాలు 4:7-7 చదువుకుందాం. మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియకుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుచున్నారు. దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు, వారు పాల కంటే తెల్లని వారు, వారి శరీరములు పగడము కంటే ఎర్రనివి, వారి దేహ కాంతి నీలము వంటిది. ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మట్టి కుండలుగా అయిపోయారు అంటున్నాడు. దేవుడు మహిమ కలిగినటువంటి కుండలుగా మానవుల్ని చేస్తే మరి మట్టి కుండలుగా మారిపోయారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. మట్టి కుండ అనే మాటను మనం గమనించినట్లయితే మరి వట్టి కుండ అని కూడా చెప్పొచ్చు. వట్టి కుండ అనంటే ఏసయ్య మరి హృదయాన్ని హృదయంలో ఏసైని చేర్చుకోలేనటువంటి వారు వట్టి కుండలతో సమానము. ఇక్కడ మట్టి కుండ అంటే కుమ్మరి ఆ మట్టి కుండను చేస్తూ ఉంటాడు. అలాగే దేవాది దేవుడు కూడా మానవులందరినీ కూడా తన స్వహస్తాలతో సృష్టించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తల్లి కడుపులో ఉన్నప్పుడే పిండముగా రూపింపబడకముందే ఆయన మనల్ని చూశాడని, ఆయన చేతులే మనకి రూపు కలుగచేసినాయని దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తూ ఉంటున్నాయి. అయితే మరి ఇంతమంది ప్రపంచములో కోట్లాది ప్రజలు ఉన్నారు, అయితే ఒకళ్ళ ముక్కులాగా ఇంకొకళ్ళ ముక్కు ఉండదు, ఒకళ్ళ ముక్కులాగా ఇంకొకళ్ళ ముక్కు ఉండదు. అలా చూస్తే తల్లి పిల్లలు కూడా ఒక్కలాగా కనపడతారు, కానీ వ్యత్యాసం కనిపిస్తుంది. కవల పిల్లలు కూడా ఒకేలాగా ఉన్నట్టుంటారు, కానీ వారిలో కూడా పెద్ద చిన్న మనం గమనించగలం. కాబట్టి ఆయన అనంత జ్ఞాని అని దేవుని యొక్క పేరు. కాబట్టి జ్ఞానాధారమునకు మూలము నేనే అని చెప్తూ ఉంటున్నాడు. ఒకప్పుడు మరి దేవాలయంలో శాస్త్రులతో పరిసయ్యులతో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు వారందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఇంత జ్ఞానం ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఈయన వడ్లవాణి కుమారుడు కాదా, మరియ యేసేపులు కుమారుడు కాదా, ఏ బళ్ళో చదువుకున్నాడు, ఈ పాండిత్యం ఎక్కడిది అని చెప్పేసి వారందరూ కూడా ఆశ్చర్యపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సహజంగా ఆయన ఎక్కువగా పరలోక సంగతులు బోధిస్తూ వచ్చేవారు, ఎందుకంటే ఆయన అక్కడ చూశాడు, ఆయన అనుభవించారు. కాబట్టి ఆయన ఆ మాటలు ఇక్కడ చెప్తుంటే మనుషులకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కాబట్టి ఆయనకున్నటువంటి ఆయన జ్ఞానానికి మితి లేదు అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు యేసు ప్రభు అంటే అనేక మంది రకరకాలుగా ఆలోచన చేస్తారు, కానీ యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థము. కాబట్టి ఆయన రక్షించడానికి వచ్చాడు, ఎందుకంటే మరి వారి పాపముల నుంచి విడిపించడానికి పాపరహితుడిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనుషులందరూ కూడా పాపము చేశారు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. దావీదు కూడా 51వ దావీదు కీర్తన 5వ వచనంలో అంటాడు, నేను పాపములోనే నా తల్లి కడుపులో పిండంగా రూపించబడ్డాను అని చెప్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి మనిషి మీద కూడా జన్మ పాపము కర్మ పాపము అనేటటువంటివి ఉన్నాయి, కానీ యేసు ప్రభువులో జన్మ పాపం లేదు, కర్మ పాపం కూడా లేదు. ఇంకా చెప్తాడు ఆయన యోహాను సువార్త 8:46 అంటాడు, నాలో పాపముందని ఎవడు రుజువు చేస్తాడో ఎవడు స్థాపిస్తాడో అని అడుగుతున్నాడు. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా యేసు ప్రభులో పలానా పాపముందని చూపించగలిగే నరుడు లేడు అంటే ఆయన పాపరహితుడు. ఆయన పరిశుద్ధుడిగా పుట్టాడు, పరిశుద్ధుడిగానే జీవించాడు, పరిశుద్ధుడిగానే మరి ఆయన కార్యాలు జరిగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం.
ఆయన నమ్ముకున్నటువంటి వారు కూడా పవిత్రులుగా ఉండాలనే కోరుకుంటూ ఉంటున్నాడు. ఎందుకంటే మీరు పవిత్రులుగా ఉండడానికే నేను మిమ్మల్ని పిలిచాను, కానీ అపవిత్రులుగా ఉండడానికి నేను మిమ్మల్ని పిలవలేదు అని చెప్పి దశలోనికే పత్రికలో 3:7 చెప్తాడు. కాబట్టి ఈరోజు అనేక మంది ఎస్ఐ నమ్ముకుంటున్నారు, కానీ పాపానికి దూరంగా ఉండలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. భక్తి వేషంలో చాలామంది కనబడుతున్నారు, కానీ అందరినీ చూచుచున్న దేవుని ముందు, మన అంతరంగాలు పరిశీలన చేసే దేవుని ముందు, రెండవదిగా మన మనసాక్షి ముందు ఎవరు కూడా మరి వ్యతిరేకంగా చెప్పడానికి అవకాశము లేదు. నిజంగా మనం చూడడానికి చాలా మంచోళ్ళకి కనపడుతూ ఉంటాం. మరి ముఖ్యంగా మంచి పనులు చేస్తే మంచోళ్ళు అంటారు అనుకొని చెడ్డ పనులు వెనుక మంచి పనులు చేయొచ్చు, కానీ అంతరంగాలు పరిశీలన చేసే దేవుని ముందు ఏ నరుడు కూడా దాగలేడు. మరి దావీదును ఎన్నుకునేటప్పుడు ఆయన చెప్తూ ఉంటున్నాడు, మనుషులు పైవేషాన్ని చూస్తారు కానీ నేను హృదయ అంతరంగాల్ని లక్ష్య పెడతాను అని చెప్తూ ఉంటున్నాడు ఆయన. మరి దావీదు కుమారులో ఒకణ్ణి మరి అభిషేకం చేయమని సమయాలను పంపించినప్పుడు పెద్దవాడు మొదలుకొని 7వ వాని వరకు వీడైతే బాగుంటాడు, రాజుగా చక్కగా సీటుకి సరిపోయేటట్టు ఉంటాడు అని అనుకున్నాడు. కానీ మరి దేవుడు చెప్తున్నాడు, ఇతను నేను కోరుకోలేదంటాడు, ఇతను నాకు అక్కర్లేదంటాడు, ఇతను నేను విసర్జించానంటాడు. అలాగే 7 విషయంలో కూడా ఆయన ఇష్టపడలేదు, కానీ దావీదు వచ్చినప్పుడు నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పగలిగాడు. కాబట్టి ఆ దావీదుకు ఉన్నటువంటి ఆ మంచి మనస్సాక్షిని బట్టి దేవుడు దావీదును ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆఖరి వాడైనటువంటి చివరి వాడైనటువంటి దావీదును ఆయన దృష్టి ఉంచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ముఖ్యంగా ఆయన దృష్టి మన మీద ఉంటే మనం కూడా దేవుని కొరకు బలమైన పనిముట్లుగా వాడబడతాం. ఆయన దృష్టి మన మీద ఉండాలంటే మన హృదయాంతరంగాల్లో దేవుని నింపుకోవాలి. ఆయన గుండెల్లో మనం నిద్రపోయేవాళ్ళుగా, ఆయన గుండెలకు అత్తుకునేవారుగా, ఆయనకు గుండెకు దగ్గరగా ఉండేవారుగా మనం ఉంటే ఆయన కూడా మనల్ని కూడా బలమైనటువంటి పనిముట్లుగా పాత్రలుగా వాడుకుంటాడు. మరి ముఖ్యంగా ఇక్కడ మట్టి కుండలు దేవుడు ఎంతో చక్కటి విలువైనటువంటి పాత్రలుగా మహిమ కలిగినటువంటి వారుగా, హిమం కంటే తెల్లవారుగా, శుద్ధమైనటువంటి వారుగా, ఎన్నో రకాలుగా బంగారం కంటే విలువైనటువంటి వారుగా మనుషులను చేశాడంట. కానీ వారు మట్టి కుండలుగా అయిపోయారని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఇక్కడ మరి దేవుని మాటలు మనం గమనించినట్లయితే మరి దేవుడు వాడుకోవడానికి అర్హమైనటువంటి పాత్రగా నేను ఉంటున్నానా, మనం ఇష్టపడితే ఆయన వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఎందుకంటే ప్రకటన 3:20 అంటాడు కదా, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తడుతున్నాను, మీరు హృదయం ఆ తలుపు తీసినట్లయితే నేను లోపలికి వచ్చి మీతో కలిసి భోజనం చేస్తానని చెప్తారు కదా. అయితే మనం ఇష్టపడితేనే మన లోపలికి ఆయన రాగలడు, మనం ఇష్టపడితేనే మనల్ని ఆయన వాడుకోగలడు. ఎప్పుడు మనం ఆయన ఇష్టపడతామంటే అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించినప్పుడు. ఇంకా మరి దేవుడు తెలియచేస్తాడు, పెండ్లి అయినటువంటి భర్త తన భార్యను ఎలా ప్రేమించాలా అని చూస్తాడు, అలాగే భార్య కూడా తన భర్తని ఎలా ప్రేమించాలా అని చూస్తూ ఉంటుంది. కానీ దేవుణ్ణి కలిగినటువంటి వారు నేను దేవుణ్ణి ఎలా ప్రేమించాలా, దేవుణ్ణి ఎలా సంతోష పెట్టాలా, దేవునిలో నేను ఎలా జీవించాలని ఆశపడతారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా అన్నిటికంటే కూడా దేవునికి మొట్టమొదటి స్థానం మనం ఇచ్చినప్పుడు అన్ని విషయాల్లో కూడా మనం విజయాన్ని చూడగలుగుతూ ఉంటాం. చాలామంది ఏం చేస్తారంటే పెండ్లైన తర్వాత ఆ స్థానాన్ని భర్తకో భార్యకో ఇస్తూ ఉంటారు, ఆ తర్వాత పిల్లలకి ఇస్తారు. ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ప్రార్థనకి అవకాశం ఉంటే, లేకపోతే లేదు అన్నట్టుగా ఉంటారు. కానీ ఇక్కడ మనం కొంతమంది దేవుని బిడ్డలు ఏం చేస్తారంటే వాక్యం చదువుకోవాలా, ప్రార్థన చేసుకోవాలని దేవుని ఆత్మ ప్రేరేపిస్తూ ఉంటుంది. భర్తను పంపించి, పిల్లలను పంపించి, ఇంట్లో పనంతా చేసుకొని కాసేపు మనసారా ప్రార్థన చేసుకుందామని అనుకుంటారు. కానీ అలసిపోయి కాసేపు పడుకొని లేచి ఆ తర్వాత ప్రార్థన చేసుకుందాం అంటారు, అనుకొని పడుకుంటారు. లేవడం వాళ్ళ వల్ల కాదు. ఇంకా మనం చూసినట్లయితే ఎవరైనా కాస్త వేడి కాఫీ ఇస్తే బాగుండు, ఏగుళ్ళు మనిషి ఈడుగులు పడినట్లుగా అనిపిస్తుంది. అందుకే దేవుడు చెప్పాడు, మధ్యాహ్న కాల సమయమందు పాడు చేసే రోగము అని. గమనించినట్లయితే రాత్రులు పడుకుంటే ఎంతైనా ఆరోగ్యమే, కానీ పగలు పడుకుంటే చాలా అది రోగమే అని చెప్పాలి.
ఎందుకంటే యేసు ప్రభు వారు కనీసం క్షణం కూడా నిద్రపోడు కదా, ఆయన కునుకడు నిద్రపోడు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. మనం రాత్రులు పడుకుంటాం, పగలు పడుకుంటాం, ఇంకా మనం ఆలోచన చేస్తే చింతలేని అమ్మకి సంతలో కూడా నిద్ర వచ్చిందని, ఎక్కడ పడితే అక్కడ నిద్రపోయేటటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. అయితే సామెతల గ్రంథంలో చాలా చాలా మాటలు ఉన్నాయి. సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతను చూసి మరి జ్ఞానం తెచ్చుకోమని చెప్తూ ఉంటాడు. వాడి సైన్యాధిపతి లేడు, న్యాయాధిపతి లేడు, అయినప్పటికీ కూడా వారు క్రమంగా పని చేసుకుని వెళ్ళిపోతారని చెప్పి. అయితే గమనించినట్లయితే ఆ చీమలు ఎప్పుడైనా నిద్రపోవడం ఎవరైనా చూస్తారా? ఆ చీమలు వెళుతూ వెళుతూ ఒకటి ఒకటి కలుసుకొని మరి వందనాలే చెప్పుకుంటాయో, హాయ్ అని చెప్పుకుంటాయో, బాయ్ అని చెప్పుకుంటాయో మనకు తెలియదు, కానీ ఒక్కసారి జస్ట్ టచ్ చేసుకొని వెళ్ళిపోతాయి. ఎక్కడ ఒక్క సెకండ్ కూడా ఆ టైం వేస్ట్ చేసినట్లుగా మనకు కనబడదు. అయినా సరే అవి రాత్రులు కూడా పనిచేస్తూ ఉంటాయంట. వేసవి కాలం అంతా కూడా ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. ఇంట్లో ఎంత భద్రంగా పెట్టినా సరే ఆ డబ్బాల్లోకి అవి వెళ్ళిపోతాయి. ఎంత జ్ఞానము చూడండి, అంత జ్ఞానము మరి మనుషులకు ఉందా? ఇంకా మనం చూస్తే సైతాన్ గారు కూడా వాడు సమయం చాలా దగ్గరగా ఉందని చెప్పేసేసి వాడు రెస్ట్లెస్గా పనిచేస్తున్నాడు. ఆ నిమిషము కూడా వేస్ట్ చేయకుండా ఎవరిని మింగుదు నాని ఏర్పరచబడిన వారిని సహితము నేల కూల్చడానికి వాడు చాలా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దేవుని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు, ఆ దేవుని పని అసలు పట్టనట్టున్నారు. మన వీధిలో, మన ఇళ్లలో ఇంకా అనేక మంది నశించిపోతున్నటువంటి వారు ఉన్నారు, దేవుని ఎరగని వారు ఉన్నారు. ఇంతగా సువార్త ప్రకటించబడుతున్నప్పటికీ కూడా ఇంకా మన ఇళ్లలో దేవుని ఎరగని మందమతులు ఉంటూనే ఉన్నారు. వారి విషయమై మరి బాధ్యత తీసుకోకపోతే, వారి గురించి మనం మొరపెట్టకపోతే వారు దేవుని చేతిలోకి రారు. మరి ముఖ్యంగా ఎంత ప్రార్థన చేసినా వీడు మారడండి అని చెప్పేస్తూ ఉంటారు కొంతమంది. మరి మారడన్నప్పుడు ఎందుకు ప్రార్థన చేయడం? ప్రార్థన చేస్తామంటే ఆ ప్రార్థన యందు విశ్వాసం లేకపోతే ఆ ప్రార్థనకి జవాబు రాదు. మీరు ప్రార్థన చేసిన వాటిని, అడుగుచున్న వాటిని అన్నీ కూడా పొందుచున్నానని నమ్మమని చెప్తూ ఉంటాడు దేవుడు. కాబట్టి దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి దేవుని యొక్క సువార్త విరివిగా ప్రకటిస్తున్నారు, చాలామంది ఉన్నారులే ప్రకటించేవాళ్ళు అని అనుకుంటూ ఉంటాం. నేను కూడా 10th క్లాస్ పాస్ అయితే ఒక సంవత్సరము యేసు ప్రభుని గురించి ప్రకటిద్దాము అని దేవుని దగ్గర మొక్కుబడి చేసుకున్నాను. ఎందుకంటే అంతకుముందే నేను ప్రభువుని అంగీకరించాను. 14వ సంవత్సరంలో యేసు ప్రభు నా హృదయపూర్వకంగా నా హృదయంలో చేర్చుకున్నాను. జేడి మ్యాచెస్ గారు దైవజనుడి వర్తమానమిస్తూ ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటావని, పరలోకాన్ని గురించి, నరకాన్ని గురించి ఆయన చెప్తున్నప్పుడు నేనేం పాపం చేయలేదు అని చెప్పేసి 14 సంవత్సరాల వయసులో నేనేం పాపం చేస్తాను, పాపాలు ఒప్పుకోండి, పాపాలు ఒప్పుకోండి అని చెప్తున్నారని చెప్పి నేను కూర్చొని ఉన్నాను. అప్పుడు దైవజనుడు చెప్తున్నారు, మీరేం పాపం చేస్తారో తెలియకపోతే దేవుణ్ణి అడగండి, దేవుడే గుర్తు చేస్తాడని చెప్పి. ఆ మాట నాకు చాలా బాగా నచ్చింది. మోకరించాను, ప్రభా నేనేం పాపం చేస్తానో నాకు తెలియచేయండి అని చెప్పినప్పుడు ఆయన, నేను గుర్తు చేసుకుంటా అని చెప్తున్నారు, సినిమా రీల్లాగానే కనబడుతుంది, లేకపోతే దేవుడైనా గుర్తు చేస్తాడు అని ఒక్కొక్కళ్ళ అనుభవం ఒక్కొక్కలా ఉంటుందని ఆయన చెప్తూ ఉన్నప్పుడు దైవజనులు, నేను ప్రార్థన చేస్తున్నా, నేను చిన్నప్పటి నుంచి ఆ రోజు మీటింగ్కి వెళ్ళేంత వరకు నేను చేసిన ప్రతి పాపము దేవుడు చూపించాడు. చాలామంది వ్యభిచారం చేస్తే తప్పు, లేకపోతే ఎవరినైనా చంపితే తప్పు, ఏదైనా దొంగతనం చేస్తే తప్పు, ఇలాంటివి నేనేం చేయలేదని సమర్థించుకుంటూ ఉంటారు. కానీ మా నాన్నగారు దేవుని ఎరగక ముందు మరి లోకస్తుడిగా ఉన్నారు, విగ్రహ ఆరాధకుడిగా ఉన్నారు, సంబరాలు, జాగరాలు, తీర్థాలు, మరి గారిడీలు, భోగం మేళాలు ఇలాంటి వాటి అన్నింటిలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, రాములవారి గుడి దగ్గర భజనలు నేర్పించేవాళ్ళు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఎక్కడైతే ప్రార్థన జరుగుతుంటే 10 మంది కుర్రోళ్ళని తీసుకెళ్ళి అక్కడ ప్రార్థన జరగకుండా చేసేవాళ్ళు. అలాంటి వ్యక్తితో ఒకనొక దినాన మరి బాగా తాగి వచ్చి పడుకున్న పరిస్థితుల్లో దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఎన్నిసార్లు చెప్పినా లోబడలేని వానికి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం వస్తుందని ఆయనకు భయం వేసి వారి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళితే అప్పటికి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఆ మాట సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో ఉందని చెప్పేసి వారు చూపించారు.
ఇది దేవుని మాట, దేవుడే మీతో మాట్లాడుతున్నాడు అని చెప్పి అప్పుడు ఆయన మీటింగ్ తీసుకెళ్తే ఆయన యేసు ప్రభుని అంగీకరించారు. అంగీకరించిన తర్వాత మరి 79వ సంవత్సరంలో 1979 జనవరి 14వ తారీఖున యేసు ప్రభుని నేను మీటింగ్లో యేసు ప్రభుని హృదయంలో అంగీకరించి ఉంటున్నాను. ఆ రోజు నేను దేవుని దగ్గర చేసిన తీర్మానం ఏంటంటే ఆయన ఆఖరి బొట్టు వరకు నా కొరకు చిందించాడు, ఆఖరి క్షణాల వరకు దేవుని కొరకు జీవించాలా. నాకు నా కొరకు ఆయన అనేక శ్రమలు భరించారు, నేను కూడా శ్రమలు కావాలి ప్రభువా, నాకు ఆ శ్రమల్లో జయించే శక్తి కావాలి అని ప్రార్థన చేశాను. దాదాపుగా 14 సంవత్సరాల వయసులో కష్టం ఏంటో కన్నీళ్ళేంటో తెలియని పరిస్థితుల్లో నేను ఆ ప్రార్థన ఎందుకు చేశానో నాకు తెలియదు, కానీ ఆ ప్రార్థన నా నోట్లోంచి వచ్చింది. ఆ తర్వాత మరి క్రీస్తు ప్రభు సిలువ మీద నుంచి కారుతున్నటువంటి రక్తము నా గుండెల మీద పడినట్లుగా నేను ఆ దర్శనాన్ని చూశాను. అయితే అప్పటి నుంచి కూడా నేను ప్రభు కొరకు జీవించాలా, అనేక మందిని దేవుని కొరకు సంపాదించాలి, ఆఖరి క్షణాల వరకు నా విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నా పరుగు తుదముట్టించాలి పౌలు చెప్పినట్లుగా అని చెప్పి మరి తీర్మానం చేసుకొని దేవుని కొరకు నేను పనిచేయడం మొదలుపెట్టి ఉంటున్నాను. అలాంటి పరిస్థితుల్లో చాలాసార్లు మా కుటుంబీకులందరూ కూడా మరి దేవుని నమ్ముకున్నావు, దేవుని పనిచేస్తానంటున్నావు, కాబట్టి దేవుని నమ్ముకోలేని వ్యక్తి నీకు భర్తగా దొరికితే నువ్వు ఏం చేస్తావని చెప్పేసి అలాగే ఎన్నో సంబంధాలు వచ్చాయి. కానీ నేనే వాళ్ళని ఇంటర్వ్యూ చేసేదాన్ని, మీరు మారు మనసు పొందారా, రక్షించబడ్డారా, కట్నం ఎంత తీసుకుంటారు, ఇలాగ ఏం ఉద్యోగం చేస్తున్నారని వాళ్ళని అడిగి చాలా సంబంధాలు పోగొట్టాను. కానీ అనుకోని విధంగా దేవుని దగ్గర మొరపెట్టాను. నాకు నిన్ను నమ్ముకున్నటువంటి భర్త, కట్నం తీసుకోలేని భర్త, నాకు సేవలో సహకరించే భర్త కావాలి, నాతో జత పనివాడిగా ఉండే భర్త కావాలని దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఆశ్చర్యంగా మరి కృపానందం గారి ద్వారా మరి నా యొక్క వివాహం జరిగించడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. అది కూడా చాలా అద్భుతము. అవసరమైతే మరోసారి దాన్ని నేను పంచుకుంటాను. ప్రార్థన చేసుకుందాం. మహాగనుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వసృష్టికి ఆది సంభూతుడ, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. అయా నీ పేరు ఎత్తడానికి కూడా సరిపోను ప్రభువా. విగ్రహారాధనలో అజ్ఞాన దశలో ఉంటున్న నా జీవితంలో వెలుగు ఉదయింపచేసి నీ బిడగా చేసుకొని మీరు ఆకర్షించుకొని అయా నాయన నీ పని జరిగించుకుంటున్న విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయా సత్యస్వరూపుడా, నిత్య నివాసి, ఆమెన్ అనువాడ, నమ్మకమైన సత్యసాక్షి, నీకు వందనాలు. దావీదు తాళపు చెవి విని బడసిన వాడ, నీకు వందనాలు. అయా మట్టి కుండలుగా ఉంటున్న మాలో మహిమను పొయ్యాలని ప్రభువా. అయా నాయన పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారిగా మమ్మల్ని మీ కొరకు బలమైన పనిముట్లుగా వాడుకోవాలని ఏరి కోరి అనేక మందిని మీరు పిలుచుకుంటున్నారయ్యా. నిజమైన వెలుగు ఉండేను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుంది అన్నట్టుగా అయా నాయన అనేక మందిని మీరు ఏర్పరచుకుంటున్నారు. ఆ ఒక్కరిని బట్టి ఆ ఇళ్ళంతా మార్చబడాలని, ఆ ఒక్కరిని బట్టి ఆ గ్రామం అంతా కూడా సత్య సువార్త ప్రకటించబడాలని నీ ఉద్దేశము కనుక ప్రభువా తండ్రి, నాయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. జ్ఞానవంతుల్ని సిగ్గుపరచడానికి జ్ఞానహీనులు ఎన్నుకున్నానని, బలవంతుల్ని సిగ్గుపరచడానికి బలహీనులు ఎన్నుకున్నానని ప్రభువా మీరు తెలియచేస్తూ ఉంటున్నారు. ప్రభువా మీ యొక్క ఏర్పాటులో ఉండడాన్ని బట్టి, మీరు పిలుచుకున్న విధానాన్ని బట్టి, నీ గురించి ప్రకటించడానికి ఇచ్చిన అయా నాయన కొద్ది మాటలను మీరు దీవించి వినిచున్నటువంటి వారి హృదయాల్లో అయా మంచి మార్పు కార్యము జరిగించబట్టుకు సహాయం చేయమని ఏసైపేట బ్రతిమాలి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్.